నమస్కారం భరద్వాజ్ గారు. హేమ గారి విషయంలో అయితే మా కొంచెం వెనక్కి తగ్గినట్టు అనిపిస్తుంది. తగ్గటే ఉంది, వీలు వచ్చిందని వదిలేసి ఉంటారేమో. ఇప్పుడు చట్టంలో ఎట్లా ఉందంటేనండి, మనం నిందితుడు వేరు, నేరస్తుడు వేరు. నేను నిందితుడినే, నేరస్తుడిని కాదు. నిందితుడు అంటే నేను ప్రూవ్ అయ్యేదాకా నేరస్తుడిని అవ్వను, ప్రూవ్ అవ్వకుండా ఉండదు. బట్ ఏంటంటే ఆవిడని అరెస్ట్ చేశారు కాబట్టి ఒక రకంగా పార్టీ నేరస్తుడు, పార్టీ నిందితురాలు, పార్టీ నేరస్తురాలు కాబట్టి వీళ్ళు కాడి తీశారు. బెయిల్ ఇచ్చారంటే అది ఇంకా దాని మీద డౌట్ ఉంది కాబట్టి, నిజానిజాలు తెలియదు కాబట్టి తెలిసేదాకా ఆవిడ నిందితుడు నేరస్తురాలు కాదు, నిందితురాలే. సో నింద అనేది ఎవరి మీదైనా పడవచ్చు. సో నింద నిందితురాలు కాబట్టి మళ్ళీ ఇచ్చేసారు వాళ్ళకి. ఆవిడ నేరస్తురాలని తెలిస్తే మళ్ళీ తీసేస్తారు. మొన్న రిపోర్ట్లో కూడా ఆవిడ బహిరంగ మొన్న ఒక బయట రిలీజ్ చేసినప్పుడు కూడా ఆవిడ చెప్పుకున్నారు కదా, పాజిటివ్ ఏం లేదు నెగిటివ్ అని చెప్పేసుకున్నారు. ఏముందో ఏం లేదో తర్వాత మనకి అనవసరం కదా. ఇప్పుడు బెయిల్ అయితే వచ్చింది, అయిపోయింది. బెయిల్ వస్తే షీఈ్ నాట్ ఇది అనమాట, అంతే కదా. మళ్ళీ కోర్టు గీసు అయ్యి ప్రూవ్ అయితే తీసేస్తారు, లేకపోతే ఉంచుతారు. అసలు ఇది ఇప్పుడు కాదు కదండి, అంతకు ముందు నుంచి కూడా రకరకాల ఆర్టిస్టులకు సంబంధించినవి రకరకాల బయటకు వచ్చున్నాయి. అప్పుడు ఎవరు అరెస్ట్ అయింది ఈవిడ ఒక్కతే కదా, మిగిలిన వాళ్ళు ఎవరు అరెస్ట్ అవ్వలేదు కదా. మిగిలినవి ఇట్లా డిస్కషన్లోనే ఉన్నాయి కదా, ఎంక్వైరీలోనే ఉంది తప్ప ఎవరి మీద కేసు పెట్టలేదు కదా. అప్పుడు వీళ్ళు వెళ్ళారు కదా పూరి గారి దిచ్చార్ మీద, కేసు పెట్టలేదు కదా సార్, ఎంక్వైరీ కదా సార్. ఎంక్వైరీకి పిలుస్తా ఉంటే నిన్ను ఎదట్ అవుతావు. అదే చెప్తున్నాను, నిందితుడు వేరు, నేరస్తుడు వేరు అని చెప్తున్నాను. ఓకే ఓకే, నేరం చేస్తే కదా. అసలు ముందే చట్టంలో ఏముంది నాకు తెలియదు. అసలు నేను కన్స్యూమ్ చేస్తే నన్ను జైల్లో పెడతారా పెట్టరా తెలియదు. కన్స్యూమ్ చేస్తే పెడితే వీళ్ళందరినీ ఎందుకు పెట్టలేదు, కన్స్యూమ్ చేశారు మేము పట్టుకున్నాం అంటున్నారు. అది క్వాలిటీ ఏదన్నా ఎంతో కొంత క్వాంటిటీ దొరికితేనే లోపలేస్తూ ఉంటారు, మరి దొరికితే వీళ్ళంతా ఎందుకు బయట ఉంటున్నారు. ఇటు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. సమస్య ఏంటో నాకు అర్థం కాలే ఇంతవరకు. ఎందుకంటే మీరు జరిగిన కేసు 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళని పిలిచి మీటింగ్ పెడతా ఉంటారు, ఎంక్వైరీ అంటారు. ఎందుకో తెలియదు. అయిపోయినాక మనం కెమెరాలు పెట్టుకుని అక్కడ కూర్చుంటూ ఉంటాం, బయట వెళ్ళటం రావటం, వెళ్ళటం రావటం చూపిస్తూ ఉంటాం. మేము పిచ్చోళ్ళలాగా టీవీలు ముందు అబ్బా వీళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు అని చూస్తాము. అయిపోయినాక వాళ్ళు నవ్వుతూ వెళ్తారు, అప్పుడప్పుడు వీళ్ళు చూపిస్తూ వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ చేతులు ఊపుతారు, వెళ్ళిపోతారు. అయిపోయింది అనుకుంటున్నాం. ఈ లోపల మన వాళ్ళు కథనాలు లోపల ఏమిటి జరిగిందంటే 100 ప్రశ్నలు వేశారు, చీల్చేశారు అంటారు. ఏం చించారు ఏం చీల్చారు మనకు తెలియదు. అయిపోయినాక మళ్ళీ మర్చిపోయాం. మనకు షార్ట్ మెమరీ, 5 ఏళ్లలో ఈ 15-20 ఏళ్లలో 8-6 సార్లు ఎంక్వైరీ జరిగింది. ఇప్పటికి ఏం జరిగింది ఎవరికి తెలియదు, ఏం ప్రశ్నలు వేశారో తెలియదు, ఎందుకు వదిలేశారో తెలియదు, ఎందుకు లోపలేయారో తెలియదు. అంటే ఏమి లేనట్టే కదా అర్థం. సినిమా ఇండస్ట్రీ చాలా తక్కువ అనుకుంటా బయట బయటతో కంపేర్ చేసుకుంటే సార్. నేను 15 సంవత్సరాల నుంచి నేను వీడియోలు పెడతానున్నాను సార్, స్కూల్స్ దగ్గర నుంచి, ఆఫీసుల దగ్గర నుంచి, కాలేజెస్ దగ్గర నుంచి, పబ్బుల దగ్గర నుంచి, ప్రతి చోట డ్రగ్స్ జరుగుతున్నాయి. ఉన్నవాడికి లేనివాడికి కూడా, లేనివాడికి వైట్నర్ వాడుతున్నారు పిల్లలు, వైట్నర్ అలవాటు చేశారు, దాన్ని తీసుకుని వాళ్ళు చెడిపోతున్నారు. ఈ ఈ ఈ డ్రగ్స్ వల్ల, పోర్నో వల్ల సెక్స్ ర్యాకెట్స్ పెరుగుతున్నాయి, రేపులు పెరుగుతున్నాయి. స్కూల్స్లో చాలా కేసులు బయటికి రావట్లేదు, ఈ రేపులు కానీ సెక్స్ జరుగుతుంది కానీ, పిల్లలు ఆడపిల్ల మగపిల్ల మధ్య సెక్స్ జరగటం కానీ, అవి బయటికి రానివ్వకుండా పరుగు పోతుందని ఆపుకునే కేసులు 100,000 ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలం పోర్నోగ్రఫీ ఒకటి ఒకటిను, ఈ డ్రగ్స్ ఒకటి, వీటి వల్ల జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలని నేను 15 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాను. పాపం సునీల్ కుమార్ రెడ్డి ఒక సినిమా కూడా తీశాడు, అప్పుడు అతను చెప్పాడు డీటెయిల్స్ అన్నీ, ఒక్కొక్క ఊళ్ళో ఏమి జరుగుతుందని. అవి చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. అప్పటి నుంచి మేము చెప్తానున్నాం, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మా వాళ్ళు మాత్రం తీసుకెళ్ళి ప్రతిసారి ఎంక్వైరీ చేస్తారు. మనం ఇందాక చెప్పిన టీవీలు ముందు చూడటం అయిపోవటం తప్ప ఏమైనా జరగట్లేదు. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీరియస్గా చేస్తామంటున్నారు, చేస్తే సంతోషం, చెయ్యాలని కోరుకుంటున్నాం.